హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ అద్రేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న పాలక్ పన్నీర్ విత్ ఆలుగడ్డ. ఇది రెసిపీ వినడానికి చాలా డీటెయిల్గా కనిపిస్తుంది మీకు, బట్ చాలా చాలా సింపుల్ అండి. మీరు చేస్తే మాత్రం అదిరిపోతుంది, చాలా బాగుంటుంది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్స్ వెరీ హెల్దీ, హై ప్రోటీన్, హైలీ న్యూట్రిషియస్. బికాస్ మనం పాలకూర యూజ్ చేస్తున్నాము, పన్నీర్ యూజ్ చేస్తున్నాము, అండ్ పిల్లలకి బిస్కెట్ ఏంటంటే ఆలుగడ్డ వేస్తున్నాము ఒకటి, సో దట్ వాళ్ళు ఇంట్రెస్టింగ్గా తింటారు. దీనికోసం నేను ఫస్ట్ ఒక కడాయి తీసుకున్నాను. ఇందులో ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసాను. ఇదిగోండి, ఇది మనం తీసుకున్న పన్నీరు. దీన్ని ఏంటంటే ఇలాగ ఈ సైజ్ క్యూబికల్స్ కింద కట్ చేసుకుంటే మనకి రైస్లో ఒక ముద్దలో వచ్చినా కానీ కలుపుకొని తినడానికి బాగుంటాయి. ముందు నేను ఈ ఆయిల్లో ఆ పన్నీర్ని వేయించి తీసేస్తాను. సో ఇదిగోండి మన పన్నీర్ని మంచిగా ఇట్లా వేసేసుకోండి. మీకు ఇక్కడ ఒక టిప్ చెప్పాలండి పన్నీర్ గురించి. పన్నీర్ని మనం బయట షాప్స్లో తెచ్చుకున్నా, మన మిల్క్ సెంటర్స్లో తెచ్చుకున్నా కానీ ఇలా కట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 1/2 అవర్ అయినా సరే వాటర్లో నానబెట్టి ఉంచితే పన్నీర్లో ఉన్న ఫ్రెష్నెస్ బయటకు వస్తుంది. మనం ఇట్లాగ వాడేటప్పుడు పన్నీర్ని మనం మామూలుగా తీసేసుకోవచ్చు. ఒక 1/2 అవర్ వాటర్లో నానబెట్టండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించండి. మీడియం ఫ్లేమ్ మీద అటు ఇటు తిప్పుకుంటూ దాదాపు 2 నిమిషాల నుంచి నేను ఈ పన్నీర్ని వేయిస్తున్నాను. ఇదిగోండి ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ షేడ్ రావాలి. ఈ కలర్ వచ్చినాక జాగ్రత్తగా ఒక గిన్నెలో తీసి పెట్టేసుకోండి. ఇది చూడండి, జస్ట్ 2 కట్టల పాలకూర. దీనిలో కొంచెం సాల్ట్ వేసి పేస్ట్ చేసుకొని వస్తాను. సో ఇప్పుడు పోపు వేసేస్తున్నాను. 1/2 టీ స్పూన్ ఆవాలు, అదే 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఆవాలు జీలకర్ర చుట్టుపక్కలాడినాక మనం 1 మీడియం సైజ్ ఆనియన్ వేసేస్తున్నాను. ఇంకా 4-5 పచ్చిమిరపకాయలు ఇట్లాగా ముక్కలు తరుక్కున్నాయి. ఇది ఇలా హై ఫ్లేమ్ మీద మంచిగా వేగుతుంటే ఈ టైంలో నేను 1/4 టీ స్పూన్ పసుపు, ఇదిగోండి 1 టమాటా అని చెప్పినా కదా అది కూడా వేసేస్తున్నాను. ఈ టమాటా ఇవన్నీ అండి జస్ట్ లైట్ ఫ్లేవర్ కోసం అంతే. పాలకూరలో టమాటా అయ్యొద్ది కదా, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అనేది ఇది ఫ్లేవర్ కోసం వేసినాము. జనరల్గా పాలకూర టమాటా కలిపి తినద్దని ఎందుకు చెప్తారంటే, పాలకూర టమాటా కలిపితే కాల్షియం ఆక్సిలేట్ అనే క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి. అది నిజంగా కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి మంచిది కాదు, మిగతా అందరి విషయంలో అది నడవదు. పైగా మనము 2 కట్టల పాలకూరకి 1 టమాటా వేసాము. ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ అట్ ఆల్. ఇది ఇలాగ 1-2 నిమిషాల పాటు ఆయిల్లో ఇట్లా మగ్గనివ్వండి. సో 2 మినిట్స్, దట్స్ ఆల్. నేను జస్ట్ 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది పాలక్ పన్నీర్ అండి. దాని టేస్ట్ ఎలివేట్ అవ్వాలంటే మనం ఎక్కువ మసాలాస్ అవి వేయకూడదు, అందుకనే జస్ట్ 1/2 టీ స్పూన్ వేయండి చాలు. అండ్ ఇందులో నేను 1 టీ స్పూన్ కారం అండ్ 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. మనం పాలకూర గ్రైండ్ చేసేటప్పుడు 1/4 టీ స్పూన్ వేసాం గుర్తుంది కదా, గుర్తుపెట్టుకోండి. అది ఉప్పు వేసే గ్రైండ్ చేయండి, సో దట్ మనకి చేదు రాకుండా ఉంటుంది. సో హియర్ ఈజ్ అవర్ పాలకూర గ్రైండ్ చేసింది పేస్ట్. దీన్ని మంచిగా కడాయిలోకి వేసేసుకొని అండ్ దాంట్లో ఏం పాలకూర మిగలకుండా కొంచెం నీళ్లు పోసి కడిగి ఆ నీళ్లు కూడా ఇందులోనే పోయండి. మన రుచి మన ఆరోగ్యం ఎక్కడికి పోవద్దు కదా. ఇదిగోండి ఇలాగా 1 ఆలుగడ్డని ఇట్లాగ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి ఉడకబెట్టిన దాన్ని ఇలాగా మ్యాష్ చేసుకున్నాను లైట్గా, నేను ఇందులో వేసేసాను. ఇంకా దీనికి టేస్ట్ రమ్మంటే ఎందుకు రాదు చెప్పండి. వా, అండ్ మనం వేయించి పెట్టుకున్న పనీర్. ఎస్, దట్స్ ఆల్. ఇదిగోండి మన క్యూట్ లిటిల్ పన్నీర్ కర్రీ మంచిగా బాయిల్ అవుతుంది. దీన్ని ఇట్లాగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి, మనకి పాలకూర ఉడకాలి కదా, ఇప్పటికే 3-4 నిమిషాల నుంచి పాలకూర ఉడుకుతుంది. మనం ఇవన్నీ వేసే ప్రాసెస్లో మూత పెట్టి 1-2 నిమిషాలు మగ్గనిద్దాం. సో మన 2-3 మినిట్స్ అయిపోయింది అండ్ చక్కగా పన్నీరు, ఆలుగడ్డ, టమాటా, పాలకూర, ఉల్లిగడ్డ, మనం వేసిన మసాలాలు అన్నీ కలిపి ఆరామ్సే హ్యాపీగా ఉడికినాయండి. కన్సిస్టెన్సీ చూసారా ఎంత ముద్దుగా వచ్చిందో, అంటే మనకి ఎలా కావాలో అలాగా. ఇవి రోటీలోకి అద్దరిపోతుందండి, పుల్కాలోకి కానీ, మన చపాతి, నాన్స్ అండ్ ఫైనలీ రైస్. అదొక్కటే కాదు, రాగి సంకటి అట్లాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది. ఈ టైంలో కొంచెం ఉప్పు చూద్దామండి. వెరీ లిటిల్ గరం మసాలా యాడ్ చేద్దామండి. ఈ గరం మసాలాలో లవంగ, చెక్క, యాలక ఉన్నాయి అంతే, జస్ట్ 1/4 టీ స్పూన్ గరం మసాలా. సో ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాం.
మన మసాలా కూడా ఒక 10-15 సెకండ్స్ నుంచి ఉడుకుతుంది. మనకి అన్నీ పర్ఫెక్ట్ సరిపోయినాయండి. ఇదిగోండి మన ఫైనల్ టచ్, బటర్ క్యూబ్స్ 2 వేసేస్తున్నాను చూడండి. ఎస్, దీన్ని ఒక్కసారి అటు ఇటు కదిపితే మన బటర్ అందులో సింక్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా దీనికి ఒక షేపు, టెక్స్చరు, ఫ్లేవరు అండ్ ఏమంటారు అంతకు మించి మనం కర్రీని చూస్తే వచ్చే ఆసక్తి అన్నీ వచ్చేసినాయి. సో మన పాలక్ పన్నీర్ మసాలా అయిపోయింది. నేను ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నాను. ఇదండి అద్భుతమైన మన పాలక్ పన్నీర్ బటర్ మసాలా. బటర్ కూడా వేసేసినాం కదా. ఇంకా దీంట్లో ఇన్హరెంట్గా ఎవరికి తెలియని ఏముంది అంటే ఆలుగడ్డ గురించి మీరు చెప్తే తప్పితే ఎవరికి తెలియదండి. మనం టేస్ట్ కోసం మ్యాష్ చేసి వేసేసినాం. సూపర్ యమ్మీ, సూపర్ టేస్ట్ అండ్ సూపర్ సీక్రెట్. అది మీరు ఎవరికి చెప్పకండి, కానీ అందరికీ షేర్ చేయండి. మరో అద్భుతమైన రెసిపీతో మీ ఫుడ్ ఎక్స్ప్రెస్ దూసుకొచ్చేస్తుంది. అంతవరకు సెలవు, నమస్కారం. హలో 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 హలో, అలా ఊరికే వెళ్ళిపోకండి, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక రెసిపీ వస్తే మీకు నోటిఫికేషన్ రావాలి కదా. మరి బాయ్ బాయ్.